థ్యాంక్ యూ మేకల్ నాగసాయి గారు. ఓకే అనిల్ రాజు, హాయ్, గుడ్ మార్నింగ్. ఓకే అనిల్ రాజు, థ్యాంక్ యూ అండి. క్లియర్? ఓకే. విజువల్ కూడా ఓకే కదా? సబ్జెక్ట్ ఒక లైవ్ ఏంటంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వరకు రిపీట్ అవుతున్న మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాలు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. అంటే ఇది యాక్చువల్లీ వైసీపీ మీడియాలో అనుకోండి, తెలుగుదేశం మీడియా కూడా డైరెక్ట్గానే పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు, వచ్చేసిన పని ఇక్కడ అయ్యింది, ఇక్కడ ఇలాగ అక్కడక్కడ ఆఫీసులు తీసేస్తున్నారు, ఇలాంటివి కొన్ని అంటే ఆన్లైన్లో మేధావులను చెప్పుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు చూసారు. వీళ్ళందరూ కూడా మాట్లాడే మాటలు ఇవన్నీ. అయితే దీనికి ఏంటంటే కౌంటర్గా కొంతమంది ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ సినిమాలు ఏం చేయడు, నిలబడే ఉంటాడు, ఇలాగే చేస్తాడు, అలాగే చేస్తాడు, ఇవన్నీ చెప్తున్నారు. అయితే ఈ రెండు వర్షన్స్ కన్నా కూడా నేను ఒకటి అడుగుతాను, మామూలుగా చెప్తున్నాను, తెలవకు అడుగుతానండి. నేను సగటు మనిషిని, నేను కూడా నాకు పెద్ద అదేంటి ఇదేంటి తెలివితేటలు ఏం లేవు, నేను సగటు మనిషిని. నా ఆలోచన విధానంతో నాకున్న తెలివితేటలతో నేను మామూలు విషయం అడుగుతానండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసేయాలి, నా మనసులో అయితే ఆయన చేస్తే బాగుండదు నాకుంది, అది నా పర్సనల్ ఒపీనియన్. అది ఆయన చెయ్యాలి లేదనేది ఆయన పర్సనల్, ఆయన వ్యక్తిగతం అది కూడా కదా, అలాగే నా వ్యక్తిగతం నాది. అలాగే నా వ్యక్తిగతం నాకు ఉంటుంది కదా, అలాగే ఆయన ఆయనకే ఉంటుంది. ఆబ్వియస్లీ చెయ్యాలని చెప్పి నాకుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నాగబాబు గారు ఉన్నారు, ఆయన జబర్దస్త్ షో మానేస్తారా, ఉంటారా, వెళ్ళిపోతారా? ఇక్కడ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రశ్న ఏంటంటే నేను అడిగేది, ఆల్రెడీ ఇదే ఎవరైతే పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోవడానికి వెళ్ళిపోతాడని మాట్లాడుతున్న పార్టీలు ఎవరైతే ఉన్నారో, మీ నాయకులు వాళ్ళ ఉద్యోగాలు లేదంటే వాళ్ళ వ్యాపారాలను వాళ్ళు వదిలేశారా? ఆల్రెడీ వాళ్ళ వ్యాపారాలు చేసేస్తున్నారుగా. ఈ రోజున్న పరిస్థితుల్లో వాళ్ళ వ్యాపారాలను వాళ్ళు మానేశారా? ఎవరికళ్ళు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు భారతీ సిమెంట్ మీకు జగన్ గారికి ఉన్నాయి కదా, మూడో నాలుగు ప్యాలెస్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి, ఇవన్నీ కడతానికి కావాల్సిన వనరులు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయా? రాజకీయం చేయడం వల్ల. అంటే ఆయన ఒక ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి ఈ జీతం ఆ 3 లక్షలు 4 లక్షలు ఎంత మొత్తం మీద వస్తా చూసారు, అలవెన్సులతో సహా కలిపి దాంతో ఇవన్నీ కట్టేసాడండి ఆయన. ఇదివరకు ఎంపీ చేసాడు ఆయన, ఎంపీ చేసినప్పుడు ఎంత జీతం వచ్చిండు ఉంటుందో, 3-4 లక్షలు జీతం వచ్చింది అనుకుందాం, 3 లక్షల నెలకి. ఆ జీతంతో ఆ ప్యాలెస్లన్నీ కట్టేసాడండి ఆయన, మాకు తెలియదులే. ఇవన్నీ అంటే ఇవన్నీ నిజాయితీగా కేవలం ఆ జీతం మీద మాత్రమే బతికి కట్టిన డబ్బులు అంతేనా? అదేనా మీరు అందరూ చెప్పేది? ఉపయోగించుకోమంటారు, ఇది ఎంత నమ్మేశామని చెప్పమా? నమ్మేశాం, అంతేనా మీకు కావాల్సింది? అదేనా? అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయనకి ఇప్పుడు హెరిటేజ్ ఫ్యాక్టరీ అనేది అది ఆయనకి సంబంధం లేదు కదా, వాళ్ళు ఎవరో దాని మీద రూపాయి తీసి బతకట్లేదు, అదే కదా మీరు చెప్పేది? వీళ్ళ వ్యాపారాలు వీళ్ళు చేసేసుకోవచ్చా? వీళ్ళ వృత్తులు వీళ్ళు చేసేసుకుంటారా? వీళ్ళు మాత్రం డబ్బులు అలా సంపాదించవచ్చు. ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే మాత్రం అది పెద్ద తప్పు మీద దృష్టిలో,
అలా నాగబాబు గారు అన్నారు. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటేనండి, ఇప్పుడు జబర్దస్త్ షో అనేది ఒకటి ఉంది, అది ఎంతోమంది కనెక్ట్ అయిపోయిన షో. ఆయన ఆల్రెడీ సినిమాలు నేను పెద్ద చేయనట్లు పెద్ద పట్టించుకోనని చెప్పి కూడా అన్నారు. ఇన్ కేస్ చేసిన జబర్దస్త్ షో అయితే నేను పర్టికులర్గా ఆయన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి రీజన్ ఏంటంటే అది హార్డ్లీ ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది నెలలో, మూడు రోజులు షూటింగ్ అంతే. ఆ మూడు రోజులు షూటింగ్ వాళ్ళకి నెల రోజుల పైన ఇవి తయారైపోతాయంట, అందులో నెల రోజులకు సరిపడగా ఏమంటారు ఇది ఎపిసోడ్స్ తయారైపోతాయి. అలాగా మీకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సపోజ్ సంవత్సరానికి ఒక సినిమా చేస్తే ఒక సినిమాకి ఆయన ఇచ్చేది 40 నుంచి 60 రోజులు మ్యాక్సిమం ఇస్తాడు ఆయన ఒక సినిమాకి, అంటే గట్టిగా ఒక రెండు నెలలు మ్యాక్సిమం అటు ఇటు కొడతా. సంవత్సరం మొత్తంలో ఒక రెండు నెలలు ఆయన సినిమా కేటాయిస్తే మిగిలిన 10 నెలలు జనాల కోసం కేటాయించకూడదా? తప్ప ఇప్పుడు రేపు పొద్దున్న పార్టీని నడపాలి, నడపాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన ఇప్పుడు దానికి నేను లాస్ట్లో ఒక ఇది చెప్తానండి, పార్టీకి సంబంధించి ఫండింగ్ మనం ఎలా చేయాలని కనుక లాజిక్ చాలా సింపుల్ లాజిక్ చెప్తాను. అది పక్కన పెడితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, ఇది నిజంగా అంటే నాకు దేవుడిచ్చిన అదృష్టం వాళ్ళ ఔదార్యం. కొద్ది గొప్ప నాగబాబుతో ఒక మాట ఎప్పుడన్నా బాగున్నారు సార్ అని మాట్లాడే ఒక ఇది ఉంది. మొన్న అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు తిరుగుతున్నప్పుడు నేను ఆయనతో ఒక మాట అన్నానండి, అది నా అవగాహన రాయించుతో అన్నాను. ఏమన్నాను నేను అన్న మాట ఏంటో చెప్పను సార్, ఎలాగో ఇప్పుడు మీరు ఇక్కడ ఉండిపోవాలనుకుంటున్నారు, ఏది నెగ్గినా ఓడిపోయినా ఆయనకి రిజల్ట్తో సంబంధం లేకుండా నరసాపురం కాన్స్టిట్యున్సీలో నేను ఉండిపోవాలనుకుంటున్నాను, కనీసం నెలలో సగం రోజులు ఇక్కడ గడపాలనుకుంటున్నాను, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కాన్స్టిట్యున్సీ గురించి అర్థం చేసుకుని వీళ్ళకి ఏదో విధంగా నేను మంచి చేయాలి. నాకు ఒక అవకాశం మా తమ్ముడు ద్వారా అయితే జనాల్లో ఉన్న ఆకాంక్ష నాకు ఒక అవకాశం వచ్చింది. రేపు నేను ఎంపీని అయ్యాను, అయితే బలంగా చేస్తాను, నా ఎంపీ ఫండ్స్ నుంచి నేను చేయాల్సినవన్నీ చేస్తాను. కాకపోయినా కూడా నేను నియోజకవర్గాన్ని బాగు చేయాలనుకుంటున్నాను, దానికోసం నేను పనిచేసుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాను. ఇది ఒక ఏమంటారు ఇది రిసోర్సెస్ ఫుల్గా ఉన్న నియోజకవర్గం, దీని గురించి మనం దీన్ని ఏదో మనం పనిచేయాలి. ఈ ఆలోచనతో ఆయన ఉన్నాడు. ఈ వ్యక్తితో నేను మాట అన్నానండి ఆ రోజు, ఏంటంటే సార్ మీరు అలాగే ఇక్కడ నెలలో 15 రోజులు ఉండిపోవాలనుకుంటున్నారు, ఇప్పుడు మీరు సంపాదించిందనే కాదు కదండి, వరుణ్ గారు ఉన్నాడు ఆయన టాప్ హీరో అవుతున్నాడు, ఇప్పుడు ఆయన సినిమాకి బోల్డ్ అవుతుంది, ఆయనకు కూడా ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఎస్టాబ్లిష్డ్ హీరో కింద చెప్పాలి. ఈరోజు ఆయన ఉండి మార్కెట్ ఆయన ఉంది, ఆయన సినిమా చేస్తున్నానంటే బోల్డ్ మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక పని చేయండి సార్, ఆయన తరపున తండ్రిగా మీరు చెప్తే కూడా తప్పలేదు, ఇక్కడ ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు మీరు కొనుక్కోండి సార్, మీ డబ్బులతోటైనా ఆయన డబ్బులతోటైనా కొనుక్కుని అక్కడే మీరు ఇల్లు అది ఏదన్నా దాని దగ్గరలో వేసుకుంటే మీకు బాగుంటుందంటే ఆయన వల్ల సర్ప్రైజ్ అది నాకు. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డబ్బుతో అంటే వాళ్ళ అబ్బాయి డబ్బులతో ఆయన నాకు తన డబ్బులు తను ఇష్టం తను ఎలా చేసుకుంటాడు అనేది నాకు అసలు దాని మీద ఎలాంటి అప్లికేషన్ పెడతాం ఇష్టం లేదు. రెండోది నేను ఇక్కడ ఏదైనా పని చేయాలని చెప్పి వచ్చాను, నా వరకు నాకు ఏంటంటే 1 ఎకరం 6 ఎకరం తీసుకుని అందులో ఏదైనా పెట్టుకుని అక్కడ ఒక ఇల్లు చేసుకుని నేను జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను, తప్ప నాకు ఇక్కడ ఏదో సంపాదించేసి ఇక్కడ ఏదో పెట్టేసుకో. నాకు ఈ మాట ఏంటంటేనంటే లోపల ఒక రకమైన దాన్ని బాధ అనాలా లేదంటే అంటే ఎందుకు బాధ అంటున్నానంటే ఒకటి ఏంటంటే గర్వం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా గర్వంగా అనిపించింది, ఇంత మంచి మనుషులతోటి మనకి అసోసియేషన్ ఆ మాత్రం ఉందంటే అది అది అదృష్టం అనాలా ఏమనాలి, దాన్ని అంతకన్నా ఎక్కువే అది. అయితే గర్వం ఎందుకు వచ్చిందంటే ఏమండే ఇప్పుడు నేను ఇందాకన్నా ఈ హెరిటేజ్లు అయితే వాళ్ళ భారతీయ సిమెంట్లు అయితే ఇంకొక వ్యాపారాలు అయితే బిల్డింగ్లు అయితే ఇవి అయితే నిజాయితీగానే సంపాదించేసినాయా? ఏంటి చంద్రబాబు నాయుడు గారికి పదవి రావడానికి ముందే ఇవన్నీ ఉన్నాయా చెప్పండి నాకు, పదవి రావడానికి ముందే. హాయ్ శ్రీరామ్, రాహుల్ సాగర్ హాయ్. పదవి రావడానికి ముందే ఈ వ్యాపారాలన్నీ వాళ్ళకి ఉన్నాయా? సీఎం అవడానికి ముందే చంద్రబాబు నాయుడుకి హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉందా? పాలు అయితే కూరగాయలు అయితే అన్నీ. అలాగే జగన్ గారికి ఈయన రాజశేఖర రెడ్డి గారు సీఎం అవడానికి ముందు నుంచే ఇన్ని తెలివితేటలుండి భారతీయ సిమెంట్లు ఇన్ని ఇన్ని ఇంతమంది షేర్ హోల్డర్స్ని పట్టుకుని ఈ తెలివితేటలు అన్నీ ఆయన ముందు నుంచే ఉన్నాయండి, మాకు తెలీదు చెప్పండి పోను మీరు. వీళ్ళేమో వీళ్ళ వ్యాపారాలు వీళ్ళు అడ్డంగా చేసేసుకుంటారా? అవి కూడా ఎలా జనాల డబ్బులు దొబ్బేసి జనాల డబ్బులు తినేసి శుభ్రంగా వీళ్ళ వ్యాపారాలు చేసేసుకుని బతికేస్తారు వీళ్ళు, దానికి ఏ గొడవ లేదు. ఈయన కష్టపడ్డ సొమ్ము లెజిటిమేట్ మనీ, వాళ్ళ అబ్బాయికి అయితే ఆయనకైతే కష్టపడితే వచ్చే డబ్బులు అయ్యి నేను వాటితోటి మీరు 4 ఎకరాలు కొనుక్కోండి అంటే తప్పు, అది మళ్ళీ జనాల్లో రాంగ్ ఫీలింగ్ తీసుకొస్తుంది, మనం చేసి పని కదా ఒక అవరోధం అవుతుంది అని చెప్పేది
ఒక 20 ఎకరాలు నిజంగా వాళ్ళకి పెద్ద లెక్కండు, ఒక 50 ఎకరాలు కొనుక్కోవాలనుకున్నాడు ఆయన గురుంగీరు లేదంటే నాగబాబు గారు. ఇక్కడ ఒక 50 ఎకరాలు కొనుక్కోవాలనుకున్నారు, ఒక 20 లక్షలు 15 లక్షలు 30 లక్షల్లో ఉంటాయి, 20 నుంచి 30 లక్షల్లో ఉంటాయి. ఇక్కడ ఒక 50 ఎకరాలు కొనుక్కోవాలనుంటే వాళ్ళకి పెద్ద కష్టం అండి. అలాంటి వాళ్ళు తప్పు, మనం దేశ సేవ కోసం వచ్చినప్పుడు అలాంటి ఆలోచన మనం పెట్టుకోకూడదు. మనకు అసలు ఆలోచన వద్దు, మనం ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని ఏళ్ళేమో 100 ఆలోచనలు పెట్టుకుని ఈ ఏది ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు నేను అడిగింది, ఒక 10 ఎకరాలు అంతా కొనుక్కోండి సార్, ఇక్కడ 10 ఎకరాలు అని కొనేసుకోండి, మీరు మీకు బాగుంటుంది సార్, అయితే ఇక్కడ చక్కగా చూసుకోవటం ఉంటుంది, అసెటే కదా, మీ సొంత డబ్బులే కదా అంటే ఆ ఆలోచన మనకు తప్పు అంటున్నారు వీళ్ళ. వాళ్ళేమో అడ్డదడ్డంగా సంపాదించేసి మీద ఎక్కేసి గొంతులేస్తుంటే వాళ్ళ గురించి మీరు అందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చేయరు, లేదా నాగబాబు జబర్దస్త్ చేయరు అని ఇంకోటి మీరు మాట్లాడుతున్నారు. చేస్తే తప్పు ఏంటి, ఆయన చెయ్యాలని నేను కోరుకుంటున్నాను, ఆయన కూడా చేస్తారు, ఆయన మాన ఇందాక ఎవరు అంటారు కదా ఈ రోజు జబర్దస్త్ క్లియర్లీ. ఎందుకంటే నెలలో 3 రోజులు పెద్ద విషయం ఏంటంటే నెలలో 3 రోజులు దానికి పెడతాం, వీకెండ్స్ 4 కలిపి ఒకసారి పెట్టుకుంటే అయిపోయింది. ఆయన అలా చేసుకుంటాడు, అలా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సినిమాలు చేస్తే తప్పు ఏంటి, మీ వృత్తులు మీరు చేసుకోవట్లేదా, ఆపేయండి మనండి. నేను మొత్తం ఫ్యాక్టరీలు ఇవన్నీ అమ్మేసుకుని అవన్నీ వదిలేసుకుని వచ్చి దేశ సేవ అంటే ఇక్కడే కూర్చోమనండి, ఎవడు చేస్తాడు చూద్దాం. పైన హిమాలయ గౌరులు చెప్తున్నారు ఒక్కొక్కరు వచ్చి ఏంటో, వీళ్ళు మాత్రం లేబరాలు చేసేసుకుంటారు, పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు అన్నది తక్కువ మాట, అదే తక్కువ అయినా ఇక్కడ నాకు అర్థం కాదు, సినిమా వాళ్ళు అంటే అంతలోకుగా ఉందా మీ అందరికన్నా, వాళ్ళు చేసేది వృత్తి కదా, వాళ్ళ డబ్బులు కదా, ఎక్కడ లోపాలు లేవు, లోపల లేని ఫీల్డ్ ఒకటి చూపించండి మీరు నాకు, సాఫ్ట్వేర్ సైడ్ అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి, అక్కడెక్కడ అక్కడ అన్ని అందరూ పాతిప్రత్యంతో బతుకుతున్నారు మగవాళ్ళు ఆడవాళ్ళు. ఇదేంటంటే కలర్ ఉండే ఫీల్డ్, ఆబ్వియస్లీ 10 మంది అటెన్షన్ ఉండే ఫీల్డ్ కాబట్టి ఇక్కడ ఏం జరిగినా ఇంకో 1 కి 10 రెట్లు తెలుస్తుంది, అంతే తప్ప ఇక్కడ ఏం జరుగుతుంది ఎంతకన్నా దారుణమని బయట ఎక్కడ జరగవా. సినిమా ఫీల్డ్ అంటే అంత లోకువా, ప్రతి ఒక్కడు సినిమా ఒకటి ఏంటంటే తక్కువగా మాట్లాడుతున్నారేంటి, అది అదో తప్పులాగా వాళ్ళని అంత లోకు చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు వృత్తిగా వాళ్ళు కష్టపడి మీకన్నా నిజాయితీగా సంపాదిస్తున్నారు వాళ్ళు, మీరు అందరూ దుర్మార్గాలు చేసి సంపాదించి ఏదో పెద్ద మేము జగద్గళం అన్నట్టు కూర్చుంటున్నారు మీరు అందరూ. వాళ్ళు నిజాయితీగా సంపాదించి బతుకుతున్నారు, వాళ్ళు 10 రూపాయలను 100 రూపాయలను 1 కోటి రూపాయలను లక్ష అయినా వాళ్ళు సొంతంగా సంపాదించారు. పవన్ కళ్యాణ్ సినిమాకి 40 కోట్లు ఎత్తున్నారు, 40 కోట్లు లెజిటిమేట్ మనీ, అతను సొంతానికి వస్తుంది, అంతే తప్పింది మీలాగా ఈ అడ్డంగా సంపాదించేసి వాటిని షేర్లోకి మార్చేసి ఇలా మార్చేసి అలా మార్చేసి సింగపూర్లో హోటల్ కట్టేసి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టేసి పాల ఫ్యాక్టరీలు కట్టేసి విజయ డైరీలు మూయించేసి ఇలాంటి దుర్మార్గ పనులు వాళ్ళు ఏం చేయట్లేదు కదా. ఏమన్నంటే మీరు స్టింగ్ ఆపరేషన్లు చేసేస్తారంటే ఒక్కొక్కళ్ళను ఏదో వాళ్ళు పెద్ద పెద్ద ఏదో మాఫియాలు నడిపేస్తున్నట్టును, ఏ పెద్ద పెద్ద ఇవన్నీ చేసేస్తున్నట్టు వీళ్ళందరూ ఏమంటారు వీళ్ళని, వీళ్ళందరూ మీకు ఏమన్నా ఇసుక మాఫియాలు చేసేసి లేదంటే ఏమంటారు అది క్విడ్ ప్రో కోల్ చేసేసి జనాల మీద డబ్బులన్నీ దుబ్బేసి ఇలాంటి అటవీ సంపాదన ఏమైనా చేస్తున్నారు వాళ్ళు, కష్టపడి సంపాదించుకున్న డబ్బులు వాళ్ళు, వాళ్ళు మీరు నిజంగా చూస్తారా, అదేదో తక్కువ ఆ వృత్తి మీద మీకు గౌరవం లేదా, సినిమా లేకపోతే చూస్తారు ఒక్కొక్కడను, వృత్తి మీద మాత్రం గౌరవం లేదా మీకు వాళ్ళు చేసే పని మీద, వాళ్ళు చేసిన తప్పు ఏంటో చెప్పండి పోను, అందులో తక్కువ ఏంటి, వాళ్ళు చేసే తప్పు ఏంటి, వాళ్ళు 100 కోట్లు సంపాదించిన 50 కోట్లు సంపాదించిన కష్టపడింది లెజిటిమేట్ మనీ, ప్రతి రూపాయి ఓపెన్గా చెప్పుకుని ధైర్యంగా చూపించగలరు. మీకు 1000 కోట్లు ఉన్నాయి, 1500 కోట్లు మాత్రమే స్కామ్ అంట, మాత్రమే ఎలా ఉంది మీకు అది 1500 కోట్లే మాత్రం అంటే వీళ్ళు నిజాయితీగా సంపాదించింది ఇంకెంత గొప్ప డబ్బురా, అవి మీ సిగ్గుచేరాలేమో మాట్లాడతానికి ఎవరికైనా, ఎలాంటి వాడి గురించి పట్టించుకోదు. ఆయన సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, పార్టీకి ఫండ్ చేయడం ఎలా, ఎలక్షన్ అయిపోయినది మాత్రం మనం ఆగిపోయేది లేదు కదా, ఇంకో 25-30 ఏళ్ళు 100 ఏళ్ళు ప్రయాణం ఉందనుకోవాలి, కాబట్టి పార్టీకి ఫండ్ చేసి ఒక సింపుల్ ఆలోచన ఎవరికైనా గుర్తుపెట్టుకుని, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉందండి, వాళ్ళు మా ఇంటి ముందు చందాల కోసం వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా మా నాన్నగారు 100 రూపాయలు 200 రూపాయలు వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఫండ్ రాత్ర, కమ్యూనిస్ట్ పార్టీ మేము జనసేన కదా, ఇంతకుముందు ఏ పార్టీకి చేసినా కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిందంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఫండ్ చేసి పెడతాం. రీజన్ ఏంటంటే రేపు పొద్దున్న మనకి ఏదైనా వచ్చిందంటే జనాల్లో నిలబడి కొట్టువాళ్ళు వాళ్ళు, నాయకులు లేరు తప్ప పార్టీ సిద్ధాంతం అయితే గట్టిదే. జనసేనకి బెస్ట్ ఏంటంటే నాయకులు కూడా ఉన్నారు మాకు కంపారిటివ్లీ, అండ్ వాళ్ళతో మనం కలవడం అనేది ఒక అడ్వాంటేజ్ కూడా అయింది. ఇప్పుడు జనసేన పార్టీకి అన్ని పార్టీల్లోనూ అభిమానులు ఉంటారు, ఈజీగా స్టేట్లోనే 5.5 కోట్లు 1 కోటి మంది జనసేన కోసం అభిమానించే వాళ్ళు ఉంటారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్. ప్రతి ఒక్కళ్ళు రోజుకి 1 రూపాయి జనసేన కోసం పక్కకు పెట్టడం చాలు, 1 రూపాయి రోజుకి అంటే నెలకి 30 రూపాయలు
నెలకు ఒక 30 రూపాయలు మీరు జనసేన కోసం పక్కకు తీసిపెట్టి ఈ యాప్స్లోంచి ఇట్లోంచి డబ్బులు డొనేట్ చేయొచ్చు కదా పార్టీకి. ఒక 30 రూపాయలు నెలకు చేయలేము, రోజుకి 1 రూపాయి. గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉండిలో వేసాం అనుకోండి, 1 రూపాయి రోజుకి. వారంలో 4 సార్లు గుడికి వెళ్తారు, నెలలో వారంలో ఏదో గుడికి వెళ్తారు కదా, అంటే నెలకు 4 వారాలు 40 రూపాయలు గుడిలో వేస్తారు కదా, అలా 30 రూపాయలు వేసాం అనుకోండి పార్టీకి, 30 రూపాయలు అంటే రోజుకి 1 రూపాయి చొప్పున. కోటి మంది నెలకి మనిషికి 30 రూపాయలు ఇస్తే 30 కోట్ల అవలా, 30 రూపాయలు నథింగ్ అసలు నెల మొత్తం మీద. అంటే రోజుకి 1 రూపాయి మనం ఇవ్వగలిగితే ఇప్పుడు సంవత్సరానికి ఎంత ఉంటుంది, 365 రోజులు, మనిషికి 365 రూపాయలు మొత్తం సంవత్సరం అంతా కలిగితే 1 కోటి మంది ఎవరికాళ్ళు అనుకునేస్తే 365 కోట్లు పార్టీని హ్యాపీగా రన్ చేసుకోవచ్చు కదా. ఓ సినిమాకి వెళ్ళిన మనకు 150-200 అవ్వట్లా, నెలలో 2-3 సినిమాలు అన్న చూడట్లేదా, ఒక సినిమా లేదని, ఒక సినిమా కూడా కదండి బాబు, ఆ పాప్కార్న్ ఇంకా రేట్ ఎక్కువలేండి మాదిరి దాంట్లో. ఒక 20 రూపాయలు సమోసాలు కొనుక్కున్నాం అనుకోండి, 30 రూపాయలు సమోసాలు కొనుక్కున్నాం అనుకోండి, ఒక సినిమాలో సమోసా మానేయండి చాలు మీరు, ఆ 30 రూపాయలు వచ్చేత గుళ్ళో రూపం ముష్టోడికి వేస్తాం కదా, మంచికే కదా దేశది. అలాంటిది 1 రూపాయి జనసేన కోసం మన భవిష్యత్తు కోసం వేసాం అనుకోండి, 30 రూపాయలు నెలకి చాలు. 1 కోటి మంది అలా అనుకుని చేస్తే పార్టీకి నెలకు 30 కోట్లు వచ్చినాయంటే అంతకన్నా ఏంటి చెప్పండి, ఒక మెరుగైన సమాజం కోసం జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.